ఎందుకంటే ఎన్నికల పని మీద వచ్చిన వాళ్ళు ఎన్నికల పని మీద అయిన తర్వాత వెళ్ళిపోతారు. ఉమ్మడి కడప జిల్లాలో అట్లా అందరూ తహసీల్దార్లు వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇక్కడే తిష్ట వేసి ఉన్నాను. అయితే ఈయన ఇంత ఉన్నతుడా అనేటువంటిది మాకు కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి భూరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాసంఘాలు కలిపి ఏర్పాటై ఆయన చేసిన ఘనకార్యాలు పరిశీలించాం. ఆయన చేసిన ఘనకార్యాలు చూస్తే చాలా అద్భుతంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా పేదవాడు బ్రతకూడదని, స్థలాలన్నీ కూడా ధనికులకే అప్పచెప్పాలా అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నట్టు మాకు అర్థమైంది. అందులోనూ ముఖ్యంగా అధికార పార్టీ, అందుకనే పుట్లంపల్లె చెరువును ఆక్రమించి ఒక ఎమ్మెల్యేకు 5 ఎకరాలు పోలీసుల ప్రొటెక్షన్తో ప్రహరీ కొరకు కట్టించినటువంటి మహాగణుడు. అదే కాదు బచ్చంపల్లి, బచ్చంపల్లిలో పాపం 100 సంవత్సరాల నుంచి హరిజనులు ఎకరా అరెకరా సాగు చేసుకుంటున్నారు. ఇది కుంట మీరు చేసుకోవటానికి లేదు అని చెప్పి వాళ్ళను వ్యవసాయం చేసుకోనియకుండా మొత్తం చుట్టూ కట్టేసి అవతల మన ఎంపీ మామగారికి 100 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి, అదే కుంట అదే చెరువులో రోడ్డు వేపించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఇవే కాదు, మేము చాలా పర్యటించాం ఎన్టీఆర్ నగర్, అట్లాగే తారక రామానగర్,